నమస్తే, తిరిగి వార్తలకు స్వాగతం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి. పెద్ద నోట్లు రద్దు చేసి ఏడాది పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బుధవారం బ్లాక్ డే ప్రకటించింది. తణుకు నరేంద్ర సెంటర్లో కొవ్వొత్తులతో ర్యాలీ జరిపారు. బీజేపీ ప్రభుత్వం సామాన్యుల నడ్డి విరిచిందని, బడాబాబులకు కొమ్ము కాస్తుందని దుయ్యబట్టారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొక్కా భాస్కర్రావు, కడలి రామారావు, చుక్కాపుల వరలక్ష్మి, కొరిపల్లి సత్యనారాయణ, బి శెట్టి నాని, డి రామకృష్ణ, కుడుపూడి చంద్రరావు, ఎస్ బోసు కుమార్, చిన్ని దానియేలు, బొంతా రాజేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. నోట్లు పెద్ద నోట్లు రద్దు చేసి అవసరం అయింది. 8వ తారీఖునే బ్యాంకులో పెట్టి ఈ దేశాన్ని ప్రజలందరినీ కూడా నడ్డిడిచి చాలా ఇబ్బందులు పెట్టిన ఈ కేంద్ర గవర్నమెంటు, రాష్ట్ర గవర్నమెంటు పొత్తుతూ మరి ఈ రకంగా ఇవాళ ఆర్థిక వ్యవస్థ మరి 20 సంవత్సరాలు వెనకపోవటం ఎంత ప్రజలకు ఎంత ఇబ్బంది, రేపు రాయబోయే తరంలో చాలా ఇబ్బందిగా ఈ గవర్నమెంటు, ఈ మోడీ అంతా మోడీ పరిపాలన, ఈ మోడీ పరిపాలన బడాబాకులకి ఇలా నల్లధనాన్ని బయట చేసి బడాబాకులందరినీ కూడా పెద్దోళ్ళు చేశాడు. సామాన్యులందరూ కూడా ఇలా బతకలేని స్థితిలో చిన్న చిన్న వ్యాపారస్తులు కానీ ఈ వ్యాపారస్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా నడ్డి విడి కొట్టిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని దిద్దిదాకా ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నిద్రపోదు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పార్టీ, ప్రజల ఎన్నింటో ఉంటుంది. ప్రజలకు ఏ ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ పార్టీ వల్లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రచ్చబండ పల్లెనిద్ర కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారం నియోజకవర్గంలోని తణుకు పట్టణంతో పాటు తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాల పరిధిలోని నాయకులు, కార్యకర్తలతో స్థానిక పార్టీ కార్యాలయంలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కారుమూరి మాట్లాడుతూ, ఈ నెల 15న ఇరగవరం మండలం రేలంగి గ్రామంలో రచ్చబండ పల్లెనిద్ర కార్యక్రమాలు ప్రారంభమవుతాయని అన్నారు. పట్టణ అధ్యక్షులు ఎస్ఎస్ రెడ్డి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాధ్యక్షులు గోడపాటి వీర్రాజు, పైబొండ సత్యనారాయణ, కొప్పిశెట్టి దుర్గాప్రసాద్, నాయకులు నాలుగుల సత్యనారాయణ, పెనమెచ్చ రామరాజు, మద్రాల రామసతీష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కింద ఇంతవరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి కుటుంబాలను కలుసుకుని ఒక చరిత్ర సృష్టించినట్లు తణుకు ఎమ్మెల్యే ఆర్మూరి రాధాకృష్ణ తెలిపారు. ఇరగవరం మండలం గోటేరు గ్రామంలో బుధవారం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ, ఇంతవరకు ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉండగా కోటి కుటుంబాలను కలుసుకున్న సంఘటన లేదని అన్నారు. తణుకు నియోజకవర్గంలో ఇంతవరకు 57,000 కుటుంబాలను కలుసుకున్నట్లు తెలిపారు. గోటేరు గ్రామంలో చంద్రన్నపాట కార్యక్రమం కింద 45 లక్షలతో 12 CC రోడ్లను ప్రారంభించినట్లు చెప్పారు. ప్రజల ప్రాథమిక అవసరాలు తీర్చడానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ పట్టెం కనకరత్నం, ఎంపీటీసీ గోపిశెట్టి రత్నకుమారి, జడ్పీటీసీ చుక్కా సాయిబాబా, తూర్పు విప్పర్రు, ఎర్రే చెరువు సర్పంచులు ఆకెట్ నరసింహారావు, జ్యుతిక వెంకటేశ్వరరావు, మండల టీడీపీ అధ్యక్షుడు వెంట నాగేశ్వరరావు, కార్యదర్శి చిట్యాల సత్యనారాయణ, పట్టెం రాము, లక్ష్మణ్, వంటెద్దు రాజా, జిల్లా బీసీసీఎల్ ఉపాధ్యక్షుడు కొనుకు జనార్దన్, వంకా సోమసూరి చంద్రరావు, అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. మన పంచాయతీ అడిగి వాటి చెరిగి రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా
ప్రతి కుటుంబాన్ని కలిసి గత 3 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని, సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు తెలియజేసి అదేవిధంగా వారికి ఉన్నటువంటి సమస్యలను తెలుసుకునే విధంగా ఈ కార్యక్రమం ద్వారా అనేక కుటుంబాలను కలవడం జరిగింది. ముఖ్యంగా ఈరోజుకి రాష్ట్ర వ్యాప్తంగా 1 కోటి కుటుంబాలని తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమం ద్వారా కలవడం జరుగుతుంది. దేశ చరిత్రలో ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రజల్ని కుటుంబాలని కలిసిన సంఘటన లేదు. అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా వెళ్ళి ప్రతి కుటుంబాన్ని కలిసి వారి తలుపు కొట్టి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, వారికి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాన్ని చూపే విధంగా ఈ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా నియోజకవర్గంలో కూడా, తణుకు నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ప్రతి కుటుంబాన్ని కలిసి ఈరోజు దాదాపు మనకున్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి 87,000 కుటుంబాలు ఉంటే దాదాపు 50,000 కుటుంబాలను ఇప్పటి వరకు కూడా కలవటం జరిగింది. 57,000 కుటుంబాలని కూడా స్వయంగా కలిసి వారికి ఉన్నటువంటి సమస్యలు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేపట్టినటువంటి కార్యక్రమాలను కూడా వారికి తెలియజేయడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారందరూ కూడా సంతృప్తితో ఉండి ఈరోజు ఏదైతే ఆనందదాయకమైన కుటుంబాలు ఉండాలని చంద్రబాబు నాయుడు గారు లక్ష్యంగా పెట్టుకున్నారో దానికి అనుగుణంగా ఈరోజు వారి కుటుంబానికి కావాల్సినటువంటి ప్రాథమిక అవసరాలన్నీ కూడా తీర్చే విధంగా కూడా ఈరోజు చర్యలు తీసుకుంటున్నాం. ఇరగోరం మండలం గోటేరు గ్రామంలో ప్రతి కుటుంబాన్ని కలవడం జరుగుతుంది. అదేవిధంగా దీనిలో భాగంగా ఇక్కడ చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, దాదాపు 45 లక్షల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు, సిసి రోడ్లు చంద్రన్న బాట రహదారి కూడా ఈరోజు ఓపెన్ చేయడం జరిగింది. దాన్ని కూడా ప్రారంభించుకుని 12 రోడ్లకి ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా చేసుకోవడం జరిగింది. పెరవలి మండలం ముక్కమ్మల గ్రామంలో శివాలయంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ ముక్కమ్మల శాఖ ఆధ్వర్యంలో 108 రకాల పండ్ల రసాలతో, కొబ్బరి బొండాలతో అభిషేకం జరిపారు. తుట్టగుంట అచ్యుతరామయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కోట వెంకట లక్ష్మీ నరసింహం, తణుకులో ఉంటాను. ఇది బ్రహ్మగుండ క్షేత్రంగా ప్రసిద్ధి పొందింది. ఈ బ్రహ్మగుండ క్షేత్రంగా ప్రసిద్ధి పొందిన ఈ ముక్కామల గ్రామంలో వేయించేస్తున్నటువంటి సోమేశ్వర స్వామి వారికి ఈనాడు పవిత్రమైన కార్తీక మాసంలో ఆర్ద్ర నక్షత్రంలో అభిషేకం చేయడం జరిగింది. భక్తులు చాలామంది వచ్చి పాల్గొన్నారు. పరమేశ్వరుని యొక్క ఆవిర్భావం ఆర్ద్ర నక్షత్రంలో జరిగిందని పురాణాలన్నీ స్పష్టంగా చెప్తున్నాయి. అంచేత స్వామివారి అభిషేకం చేయడం ఇవాళ చాలా ప్రీతికరంగా అందరూ శివభక్తులందరూ భావిస్తారు. అటువంటి శివభక్తులందరూ ఏకమై ఇవాళ ఈ ముక్కామల గ్రామంలో స్వామివారికి అభిషేకం అత్యద్భుతంగా చేసిన సంగతి మనందరికీ ఆనందాన్ని కలిగించింది. ఆ పరమేశ్వరుని కృప ప్రపంచమంతా పాకాలని కోరుకుంటున్నాను. పెరవలి మండలం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మధుమేహ వారోత్సవాల సందర్భంగా పి వేమవరంలో వ్యాధి నిర్ధారణ రక్త పరీక్ష క్యాంపు నిర్వహించారు. ఆహార వ్యాయామాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. క్లబ్ అధ్యక్షుడు శ్రీనిడి శేషగిరిరావు, కార్యదర్శి వైవీవి సత్యనారాయణమూర్తి, మురళీకృష్ణ, పాల వెంకటేశ్వరరావు, సలాది ఉదయభాస్కర్ రావు, నిమ్మల రామకృష్ణ, మణికిరెడ్డి నాగసూర్య రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. పెరవలి మండలం తీపరు గ్రామంలో గోదావరి నదిలో మునిగి పెంటపాడు బిల్ కలెక్టర్ ఫణీంద్ర, ముదురుపాడుకు చెందిన పులగం తరుణ్ రెడ్డి గల్లంతయ్యారు. వీరిద్దరితో పాటు 7 స్నేహితులు విహారయాత్ర కింద తీపరు వెళ్లగా ప్రమాదవశాత్తు వారు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. పెనుమంట మండలం జుత్తి గ్రామంలో గల ఉమావాసికి రవి సోమేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా బుధవారం భక్తులచే సామూహికంగా స్వామివారికి చెరుకు రసంతో అభిషేకాలు జరిపారు. స్వామివారికి సహస్ర దీపాలంకరణ సేవను నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ 2018-19 పిల్మంట్ర మండల నూతన కార్యవర్గ ఎన్నిక పొలమూరు ప్రాథమిక పాఠశాలలో బుధవారం జరిగింది. సంఘ గౌరవ అధ్యక్షుడిగా కె రాజేంద్ర కుమార్, అసోసియేట్ అధ్యక్షునిగా డిఎన్వి సత్యనారాయణ, జేబిఎల్ సుజాత, అధ్యక్షుడిగా కె సాయిరెడ్డి, ప్రధాన కార్యదర్శిగా కె విశ్వనాథం, కోశాధికారిగా ఎస్ రామకృష్ణ, మండల ఆడిటర్ కాసాని సురేష్ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా సంఘంలోని ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని నూతన కార్యవర్గం ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద రోడ్ల రద్దును నిరసిస్తూ గణపవరం సిపిఎం ఆధ్వర్యంలో గణపవరం పోలీస్ ఐలాండ్ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను విడనాడాలని డిమాండ్ చేశారు. సిపిఎం గణపవరం ఏరియా కార్యదర్శి ఎం ఆంజనేయులు మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు కేంద్రం చేసిన పెద్ద తప్పిదమని అన్నారు. కార్యక్రమంలో నారపల్లి రమణారావు, పెచ్చెట్ నరసింహమూర్తి, కె త్రినాథ్, సిహెచ్ చిన్నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గణపవరం మండలం అప్పన్నపేట సిపిఎం గ్రామ శాఖ ఆధ్వర్యంలో మల్లపురాజుపేట సెంటర్లో పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సిపిఎం నాయకుడు పట్నాల శ్రీనివాసరావు, రైతు సంఘ జిల్లా నాయకుడు మేడిశెట్టి పెంటారావు, దొంగ వెంకట సత్యనారాయణ, కేతా శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాడేపేగూడెం మండలం వీరంపాలెం క్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా ప్రత్యేక పూజలు బుధవారం నిర్వహించారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుండి భక్తులు క్షేత్రాన్ని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తెల్లవారుజాము నుంచి తరలివచ్చారు. ఈ సందర్భంగా ఉదయం 12 నది జలాలతో అభిషేకాలు, పంచామృత అభిషేకాలు నిర్వహించారు. అనంతరం సోమేశ్వరునికి ప్రత్యేక అలంకరణ చేశారు. కార్తీక దామోదరుని పూజ విశిష్టతను క్షేత్ర సిద్ధాంతి గరిమెల వెంకటరమణ శాస్త్రి తెలిపారు. కార్తీక దీపం జ్ఞానంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుందని తెలిపారు. 19వ రోజు కార్తీక మాసం సందర్భంగా 3000 మంది భక్తులకు అన్నదానాన్ని నిర్వహించారు. అనంతరం భక్తులచే గోపూజ చేయించారు. హర హర మహాదేవ. పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో బాలాత్రికృష్ణసుందరిపేట ప్రాంగణం, భగవంతుడు మానవుడు ధరించడానికి అనేక మార్గాలు ఇచ్చాడు. భక్తి మార్గం, సేవా మార్గం, జ్ఞాన మార్గం, తపో మార్గం, దాన మార్గం, ధర్మ మార్గం, ఇలాంటివి ఎన్నో మార్గాలు ఉన్నాయి. అందులో ఈ కార్తీక మాసంలో హరిహరులు ఇద్దరూ కూడా ఒక ఈ కార్తీక మాసం శ్రీమన్నారాయణ యజ్ఞం యొక్క ఆంతర్యం, సేవ యొక్క ఆంతర్యం, భజన యొక్క ఆంతర్యం, అన్ని విధాలైనటువంటి సేవలు మనం ఏవైతే చేస్తున్నామో ఈ అష్టమార్గాలు కూడా ఒకే ఒక చోట మనం తీసుకెళ్తున్నాయి. అదే జ్ఞానం. జ్ఞానము అనేటువంటి అదే కార్తీక దీపానికి కూడా దేనికి లేనంత ప్రాధాన్యత ఉంది. కార్తీక దీపానికి ఏమిటది అంటే మనలో ఉండేటువంటి చీకటిని పారదోలేటువంటిది వెలుగు. చీకటి నాలో ఎప్పుడు పోతుంది స్వామి అని ఒక భక్తుడు ప్రశ్నిస్తే పరమాత్ముడు అన్నాడు, దీపం వెలిగించడం లేదు కార్తీక దీపం. ఆరోగ్యం వస్తుందని వెలిగించడం లేదు కార్తీక దీపంలో, వైకుంఠ ప్రాప్తి వస్తుందని కాదు, నాలో ఉండేటువంటి అజ్ఞానం పోవాలి, నేను సమాజానికి వెలిగించేటువంటి వాడిని అవ్వాలి అనేటువంటి ఒకే ఒక భావనతో కార్తీక దీపాన్ని అందరూ కూడా విధిగా వెలిగిస్తున్నారు. అందుకే కార్తీక పౌర్ణమి 100 దీపాలు. తాడేపల్లిగూడెంలో వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో బ్లాక్ డేను బుధవారం నిర్వహించారు. వీరంతా తొలుత పుచ్చలపల్లి సుందరయ్య భవన్ నుంచి ర్యాలీగా వచ్చి పోలీస్ ఐలాండ్ వద్ద నినాదాలు చేశారు. నోట్ల రద్దుతో దేశం ఆర్థికంగా నష్టపోయిందంటూ అందుకే బ్లాక్ డే నిర్వహిస్తున్నామని అన్నారు. వామపక్షాలు చేస్తున్న ఈ నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. వామపక్ష నాయకులను అరెస్టు చేసి అనంతరం విడుదల చేశారు. ఈ నిరసనలో సిపిఐ, సిపిఎం, న్యూ డెమోక్రసీ, ఏఐటీయూసీతో పాటు వివిధ ప్రజా సంఘాలు పాల్గొన్నాయి. ధాన్యం కొనుగోలు ఐకేపీ కేంద్రాలను త్వరితగతిన ప్రారంభించి రైతులకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతు కార్యాచరణ సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు భూపతిరాజు పాండరంగరాజు డిమాండ్ చేశారు. భీమవరంపట్నంలో బుధవారం సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సమితి ప్రధాన కార్యదర్శి లంకా కృష్ణమూర్తి, జాయింట్ సెక్రటరీ తమ్మినేని నాగేశ్వరరావు, సభ్యులు మెల్లం దుర్గాప్రసాద్, నల్లం నాగేశ్వరరావు, పాతపాటి మురళి, ఎర్ర రుషికేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. వరి ధాన్యం మాసూలు ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం ప్రతి పంట ఐకేపీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం ఖరీదు చేస్తుంది. ఇంటేమీ చేశారు ఇప్పటి వరకు. ఈ సంవత్సరం మాసూలు ప్రారంభమైన అప్పుడే 10 అయింది. ఈరోజు వరకు ఓపెన్ చేయదు. ఓపెన్ చేయడం వల్ల ఎప్పుడు దాకా మాసం చేసిన వాళ్ళందరూ ఉండుకోలేక, ఇంటిగా ఉంచుకోలేక, ఎలా ఉంచుకోలేక ఇబ్బంది పడతారు.
వెంటనే ఐటీఐ కేంద్రాలు ఓపెన్ చేయాలని, ఐటీ కేంద్రాలు ఓపెన్ చేయకపోవడం వల్ల బిల్లర్స్ను స్ట్రైక్ చేస్తాం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడతారు. బిల్లర్స్ ఐటీఐ ద్వారా ధాన్యాలు పంపడం వల్ల రైతు మిల్లర్స్ బాగుపడుతున్నారు. 50 రూపాయలు కానీ 100 రూపాయలు వాళ్ళు మిగులుతామని స్టేట్మెంట్ ఇచ్చారు. దానికి వ్యతిరేకంగా వాళ్ళని స్ట్రైక్ చేయాలి. స్ట్రైక్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. అందుచేత ప్రభుత్వం వారు వెంటనే బిల్లర్స్ సంజాయించి ఆ మిల్లర్స్ని స్ట్రైక్ నుంచి విరమించి ధాన్యాలు వెంటనే ఐటీఐ ద్వారా కావాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. భీమవరం వేణుగోపాల స్వామివారి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా దీక్షాదారులకు దాతల సహకారంతో అన్న సంపాదన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర టీడీపీ అధికార ప్రతినిధి మెంటెప్ప అర్ధసారథి అన్నారు. బుధవారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. పట్టణ బీసీసీఎల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో అధ్యక్ష కార్యదర్శులు గంట తిరుమూర్తులు, ఈపీ శేషు, పట్టణ టీడీపీ పార్టీ అధ్యక్షులు తోట బొగ్గయ్య, ఎల్మంచిలి శ్రీనివాస్, ముత్యం వినాయక్ తదితరులు పాల్గొన్నారు. శ్రీనయ్యప్ప కార్తీక సందర్భంగా వేణుగోపాల స్వామి గారు దేవాలయందు దీక్ష ఏర్పడడం జరిగింది. ఈరోజు 3 వారాలు దిగ్విజంగా జరిగింది. వచ్చే వారం కూడా స్వాములందరూ వచ్చి, స్వాములు బాణులు శివాలందరూ వచ్చి ఈ యొక్క దీక్ష ఏర్పడే కార్యక్రమం దిగ్విజంగా జరిపించాలని కోరడం జరుగుతుంది. వచ్చే వారం యాదవి ద్వారాధ్వరణ జరుగుతుంది. స్వాములందరూ వచ్చి వారి సహాయ సహకారం అందించాలని కోరుకోవడం జరుగుతుంది. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అభివృద్ధి సంక్షేమం పరంగా గ్రామాలను తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలుగుదేశం ప్రభుత్వం కృషి చేస్తుందని కొత్తపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి బండారు సత్యానందరావు అన్నారు. బుధవారం ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఆయన ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలను తెలియపరిచి వారి సమస్యలను అడిగి తెలుసుకుని కరపత్రాలను అందించారు. ముందుగా పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. రావులపాలెంలోని పార్వతీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుండి ఆలయంలో గణపతి పూజ, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష రుద్రాక్షలతో శివలింగానికి పూజ చేశారు. సాయంత్రం అమ్మవారికి కుంకుమార్చన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి పూజల్లో పాల్గొన్నారు. మన జీవితాన గుర్తు మన చిన్న భార్యాభర్తల ఇక్కడి నుంచి ఇక్కడి నుంచే 100 సంవత్సరముల ఆదర్శ సుఖజీవనాన్ని మనం సాగించాలి. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాటి జరుద పరిధిలోని మామిడి కుదురు మండలం అప్పనపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ బాలబాలాజీ స్వామివారి దేవస్థానానికి 60 లక్షల రూపాయలతో పూర్తి చేసిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయ చినరాజప్ప, శాసనసభ్యులు పులపతి రామమూర్తి బుధవారం ప్రారంభించారు. ఇందులో భాగంగా బీదొడ్డవరం మలుపులో నూతనంగా నిర్మించిన ఆలయ ముఖద్వారాన్ని, 16 లక్షల రూపాయలతో ఆధునీకరించిన పాత ఆలయాన్ని, ప్రదక్షిణ సత్రాన్ని, నూతనంగా నిర్మించిన అన్నదానం, దేవాలయాల క్రియలతో పాటు వివిధ నిర్మాణాలను వారు ప్రారంభించారు. అలాగే గ్రామస్తులు ఇతర అభిమానుల సహకారంతో నిర్మించిన ఆలయ వ్యవస్థాపకులు ముల్లెంటి రామస్వామి దంపతుల విగ్రహాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షులు ముల్లెంటి శ్రీనివాస్ అధ్యక్షత జరిగిన సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పేరుగాంచిన ఆలయాల్లో అప్పనపల్లి దేవాలయం ఒకటని పేర్కొన్నారు.
దేవాలయాల్లో అన్నదానం ప్రారంభించడానికి ఆర్జుడు ముల్లెట్టి రామస్వామి అని, అలాంటి వ్యక్తి విగ్రహాన్ని జీవం ఉట్టి పడేలాగా తయారు చేసిన ప్రభుత్వ ఆస్థాన శిల్పి రాజ్ కుమార్ వడియాన్ని అభినందించి సన్మానించారు. ఎమ్మెల్యే కృపతి నారాయణమూర్తి మాట్లాడుతూ, కేవలం తెలుగుదేశ ప్రభుత్వంలోనే ఏ అభివృద్ధి అయినా సాధ్యమవుతుందని అన్నారు. కేవలం 2 సంవత్సరాల కాలంలోనే ఆలయంలో 60 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన ఈ ధర్మకర్తల మండలి పదవిని మరో 2 సంవత్సరాలు పొడిగించాలని ఉప ముఖ్యమంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నామన రాంబాబు, అమలాపురం రెవెన్యూ డివిజన్ అధికారి జి వెంకటరమణ, ఆలయ కార్యనిర్వహణ అధికారి పి బాబురావు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట, తనకంటే చిన్నవారిని ఆదరించడం ద్వారానే ఒక పెద్ద మనిషి గొప్పతనం తెలుస్తుంది. థామస్ కార్లెస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.